సార్నాథ్ వారణాసి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ట్రావెల్ వీడియో కన్నా ఇన్ఫర్మేషన్ వీడియో లాగుంటుంది, ఎందుకంటే మేము థాయ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక గైడ్ని మాట్లాడుకున్నాము. సో ఆ గైడ్ మాకు తనకి వచ్చి రాని తెలుగులో చెప్పిన రెండులు బుద్ధగయ, బుద్ధగయ బీహార్లు, అక్కడ బుద్ధర్ జ్ఞానోదయ రావి చట్టు బోధి చట్టు దగ్గర ఈ విషయాలు నేను కూడా ఇప్పుడే మేము సారనాథ్ వచ్చింది ఇక్కడ ఏది ఇక్కడ బుద్ధుడు ఉంది సారీ అలా వచ్చి రాని తెలుగులో కాకుండా నాకు వచ్చిన తెలుగులో చెప్దామని. బుద్ధుడికి సంబంధించిన 4 ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఇదొకటి. ఫస్ట్ ది లుంబిని, బుద్ధుడు పుట్టిన ప్లేస్, ఇది నేపాల్లో ఉంటుంది. రెండవది బోధ్గయ, ఇది బీహార్లో ఉంటుంది, బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్. బోధి వృక్షం అంటారు కదా, అది ఇక్కడే ఉంటుంది. మూడవది సారనాథ్, ఇది యూపీలో ఉంటుంది, బుద్ధుడు తన ఫస్ట్ 5 శిష్యులకి ధర్మోపదేశం చేసిన ప్లేస్. ఇది బౌద్ధ మతం పుట్టిన ప్లేస్ సారనాథ్, ఇక్కడి నుంచే ప్రపంచం అంతా వ్యాపించింది. ఇక నాలుగోది కుషీనగర్, ఇది కూడా యూపీలోనే ఉంటుంది, బుద్ధుడు మరణించిన ప్లేస్. ఇది ఇక్కడ బుద్ధుడివి 3 వేరే వేరే ముద్రల్లో విగ్రహాలున్నాయి. ఇది ఆశీర్వాద ముద్ర, ఇది ధ్యాన ముద్ర, అండ్ ఇది ఉపదేశ ముద్ర, ధర్మచక్ర పరివర్తన ముద్ర అంటారు. ఈ పోస్టర్లోనే బుద్ధుడు ధర్మోపదేశం చేశాడంట. ఇక్కడ వేల సంవత్సరాల క్రితం నాటి కట్టడాల స్థితిలాలున్నాయి. దాదాపు 1500 సంవత్సరాల క్రితం గుప్తా కింగ్స్ ఇక్కడ ఒక గుడిని కట్టించారంట బుద్ధుడికి. 1194లో మొహమ్మద్ గోరీ అండ్ జనరల్ కుదుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ టైం కాశీ విశ్వనాథుడి గుడిని కూల్చేసింది వీళ్ళే. వాళ్లే ఇక్కడ ఉన్న బుద్ధుడి గుడిని కూడా కూల్చేశారంట. రీసెంట్ గా థాయిలాండ్ ప్రిన్స్ ఈ గుడిని కట్టించారంట. ఈ బుద్ధుడి విగ్రహం ఇండియాలో 5th టాలెస్ట్, 80 feet 9 inches ఉంటుందంట. 80 feet 9 inches ఎందుకంటే బుద్ధుడు 80 ఇయర్స్ బతికారు అండ్ తల్లికడుపులో 9 నెలలు ఉన్నారు. ఈ బుద్ధుడి విగ్రహం వాకింగ్ పొజిషన్ లో ఉంటుంది. ఇలాంటి విగ్రహం మెయిన్ది ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేది, అది తాలిబన్స్ కూల్చేశారు. సో దాని నమూనాలో ఈ విగ్రహాన్ని కట్టారంట. ఇది 4 సింహాలు, మన నేషనల్ ఎంబ్లెమ్. ఒరిజినల్ ది మ్యూజియం లో ఉంటుందంట. ఇవాళ మ్యూజియం క్లోజ్, ఎవ్రీ ఫ్రైడే మ్యూజియం క్లోజ్ చేస్తారు. ఇది అశోక చక్రవర్తిది. లయన్స్ ఎందుకంటే లయన్ కి పవర్, కరేజ్, కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్ ఉంటుంది. సేమ్ థింగ్ అశోక చక్రవర్తిలో కూడా ఉంటుందని ఇది కట్టించారు. బట్ ఈ లయన్స్ జెంటిల్ పొజిషన్ లో ఉంటాయి, కోపంగా ఉండవు. ఎందుకంటే కళింగ వార్ తర్వాత అశోకుడు బుద్ధిజం అడాప్ట్ చేసుకున్నారు. బుద్ధిజం అడాప్ట్ చేసుకున్న తర్వాత తను కూడా పీస్ఫుల్ అండ్ జెంటిల్ గా తయారయ్యారు. అశోక చక్రం మిడిల్ లో ఉంటుంది, ఒక సైడ్ ఎలిఫెంట్ ఉంటుంది. ఎందుకంటే బుద్ధుడి తల్లికి ఒక రోజు కల్లోకి వైట్ ఎలిఫెంట్ వచ్చిందంట లోటస్ తో. అదే రోజు బుద్ధుడు తన తల్లి కడుపులోకి వచ్చారని ఎలిఫెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక సైడ్ లయన్ ఉంటుంది, ఎందుకంటే బుద్ధుడు రాయల్ ప్రిన్స్. 6th century BC లో వీళ్ళది చాలా పవర్ఫుల్ క్లాన్ అంట, దానికి చిహ్నంగా ఇక్కడ ఒక లయన్ ఉంటుంది. ఇంకొక సైడ్ ఎద్దు అండ్ హార్స్ ఉంటాయి. ఎద్దు ఎందుకంటే బుద్ధుడి వృషభ రాశి, హార్స్ ఎందుకంటే బుద్ధుడు ప్యాలెస్ ని వదిలేసి తన హార్స్ కాంతకా మీదే వచ్చారంట, అందుకు హార్స్ ఉంటుంది. 16 inverted lotus petals ఉంటాయి, ఎందుకంటే బుద్ధుడు అండ్ అశోకుడు టైంలో భారతదేశం 16 మహాజనపదాల కింద డివైడ్ అయి ఉందంట. మహాజనపదాస్ అంటే ఇప్పుడున్న స్టేట్స్ లాగా, కానీ చాలా పెద్దవి. థాయ్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే ధమైక స్థూపం అండ్ రూన్స్ ఉంటాయి. ఇది ధమైక స్థూపం, 2300 సంవత్సరాల క్రితం దీన్ని అశోక చక్రవర్తి కట్టించారు. బుద్ధుడు ఫస్ట్ ధర్మోపదేశం చేసిన ప్లేస్ ఇదే అని అంటారు. దీని హైట్ 104 feet ఉంటుంది. ఇది అశోకన్ పిల్లర్ శకలాలు, దీనిపైననే మన నేషనల్ ఎంబ్లెమ్ 4 లయన్స్ ఉండేవి. ఇప్పుడు అది మ్యూజియం లో ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉన్న వేల సంవత్సరాల క్రితం నాటి కట్టడాల స్థితిలాల్ని ఒకసారి చూద్దాము.
ఈ ప్లేస్ వెనుక బుద్ధుడి టెంపుల్ ఒకటి ఉంది, మేము వెళ్ళలేదు, మీరు వచ్చినప్పుడు అది కూడా చూసుకోవచ్చు. సారనాథ్ ఇది బౌద్ధ మతానికే కాదు ఇండియాకి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్. మన నేషనల్ ఎంబ్లెమ్, అశోక చక్రం, బుద్ధిజం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద మతం. అది పుట్టిన ప్రదేశం ఇది మన భారతదేశంలో. అది మనకు తెలిసిన వారణాసి దగ్గరలోనే ఉంది. సో వారణాసి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్లేస్కి వచ్చి చూడండి.